हेलो फ्रेंड्स, दिस इज नागराजु कंदकोंड एंड वेलकम टू माय चैनल। इंका मीरु ना चैनल नी सब्सक्राइब चेयकपोते दयचेसी सब्सक्राइब चेयंडी, मरियु ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते शेर चेयंडी, लाइक चेयंडी। अहोबिलम लक्ष्मी नरसिंह स्वामी चाला फेमस, सो इक्कडिकि वच्चि अहोबिलम दर्शनं चेसुकोनि नेक्स्ट पोतुलूरु वीर ब्रह्मेंद्र स्वामी कालज्ञानं रासिन प्लेस, प्लस इंका अतनु समाधि चेयबड्ड प्लेस ब्रह्मंगारी मठं, ఇవన్నీ చూద్దాం ఒకసారి। కింద దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు అహోబిలం ఉన్నాయి ఇక్కడ। సో ఏంటంటే కింద ఒకటి పైన ఒక టెంపుల్ ఉంటదట, మనం పైకి వెళ్దామా కిందికి వెళ్దామా అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాము। సో పైకి వెళ్ళకపోతే అయితే వేస్ట్ ఏంగా, సో మాక్సిమం మేము పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం। ఇంతకుముందే ఈ మొబైల్ హోల్డర్ ఇరిగిపోయింది మహానంది దగ్గర, సో దాన్ని ఫెవికిక్ పెట్టి ఏదో జుగాడు చేసిన, సో ఇప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, కొద్ది యాంగిల్ అయితే చేంజ్ అయి ఉంటుంది నాకు తెలిసి। ఈ లగేజ్, ఈ రోడ్డు మీద ఇదంతా చూసుకుంటే జనాలు అంత విచిత్రంగా చూస్తారు। సో ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, మళ్ళీ కూర్చోడానికి ఇక్కడ ఇటు సైడ్ వస్తే కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి అక్కడ టేబుల్స్ కూడా కట్టిల్లు। ఎవరైనా ఫ్యామిలీతోనే ఇవి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమైనా కొద్దిగా జర్నీలో టైర్డ్ అనిపిస్తే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు। లోపలికి వెళ్తున్నావా? అంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్ ఉంది టెంపుల్ గురించి చూపిద్దామని। ఈ రోజే రావాలా, శనివారం రోజు రావాలా? ఏమో అంటే ఇప్పుడు అంతేనా, కొద్దిగా చూడండి కొద్దిగా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ। ఈ బ్రదర్ వాళ్ళు మంచిగా మనకైతే హెల్ప్ చేసిల్లు, గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు, సో గేట్ ఓపెన్ చేసిల్లు। హ్యాపీ హ్యాపీ, మిగతా ఈరోజు శనివారమే రావాలా, మిగతా రోజు వస్తే మేము ఉంటాం కదా, పర్వాలేదు ఓకే। ఇక్కడికి వచ్చినందుకు ఒక ఫస్ట్ శుభ పరిణామం, అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మనం మాత్రం బండి మీద పోతున్నాం, అందరు వెహికల్స్ అయితే అక్కడనే ఆపిల్లు చెప్పిన, ఇంకా చూసిల్లు కదా, ఓకే మొత్తానికి అయితే ఫైన్. వెహికల్స్ వస్తున్నాయి కానీ అంటే వీళ్ళంతా లోకల్ వాళ్ళు కావచ్చు నాకు తెలిసి, అక్కడ చాలా వెహికల్స్ అక్కడనే ఆపేసిల్లు మ్యాక్సిమం। సో ఇప్పుడు ఏంటంటే ఈ లోపలికి ఎవరు అంటే కొద్దిమంది మాత్రమే, చాలామంది నడుచుకుంటూనే పోతారు చూడండి। అహోబిలం ఇది అసలు ఘోరం, అక్కడికి వెళ్ళాలి, ఆ గుట్ట పైకి అక్కడికి ఎక్కాలి ఇప్పుడు మనం। అంటే ఈ టెంపుల్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కంపల్సరీ, స్పెషాలిటీ లేకుండా మరి ఎట్లా, అటు అక్కడ పెడదాం పర, అక్కడ లోపడిద్దామా క్యాంటీన్లా, అక్కడ పెడదాం ఎవరికైనా చెప్పి, అక్కడ క్యాంటీన్ లేదా అబ్బా, షాప్ ఉన్నది కదా, షాప్ ఉన్నది కదా, ఆ షాప్లో పెడదాంపా, ఆ షాప్లో లగేజ్ పెట్టినాక బైక్ ఏమైనా పెట్టుకోవచ్చు ఏం కాదు, రోజులు
అంతే కదా వీడియో తీయడానికి అంకుల్ లాకర్స్ ఉంటాయా ఇక్కడ ఒక 3 గంటల నుంచి ఇస్తాం అంతలో భోజనం చేసుకోవచ్చు అది ముఖ్యం కానీ ముఖ్యం కాదు తర్వాత మాట్లాడదాం ఫస్ట్ తిందాంపా మరి హెల్మెట్ అలా పెట్టేసి అహోబిలం దగ్గరకు వచ్చేసినాము చూడండి గుట్ట సో ఇదే గుట్ట ఇప్పుడు మీకు అనిపిస్తుందో లేదో మనం ఇక్కడ పైకి ఎక్కాలి లేట్ చేయకుండా ఎక్కేద్దాం జీవికే రెడీ రెడీ టు క్లైంబ్ ఆమె ఎక్స్ప్రెషన్ అయితే నాకు అర్థమవుతలేదు కానీ సరే ఇక రెడీ రెడీ అవుతాను ఎక్కుదాం ఇక ఈ అహోబిలం దగ్గర లక్ష్మీనరసింహస్వామి 9 అవతారాలు అనేవి పైకి 9 కిలోమీటర్లు ఎక్కాలి సో 9 కిలోమీటర్లు 9 అవతారాలు మనకు కనిపిస్తాయి ఇది దీని స్పెషాలిటీ సో ఒకసారి అయితే ఎక్కడానికి ట్రై చేద్దాం మాక్సిమం ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు మనం ఈ పైకి ఎక్కాలి ఇక్కడికి ఇక్కడికి ఎక్కాలి సో ఇది పైకి ఎక్కడానికి దారి ఇట్లా మనం పైకి ఎక్కి వెళ్ళిపోవాలి సో ఇదైతే కోడేరు కాకపోతే వాటర్ లేవు ఎండిపోయినాయి బివేర్ ఆఫ్ రాక్ ఫాలింగ్ జోన్ కొండ చర్యలు విరిగిపడు ప్రాంతం దొంగలు ఉన్నారు జాగ్రత్త మొత్తం బండి అయితే బయటనే పెట్టేసినాం మరి చూడాలి ఉంటుందో పైకి వెళ్ళి వచ్చేసరికి పోతుందో ఇక్కడికి ఎక్కాలంటే పైకి ఎక్కాలి ఇక్కడికి ఎక్కాలి ఇట్లా 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 చూస్తేనే భయం అవుతుంది ఇదంతా ఎప్పుడు ఎక్కుతాం ఖాళీ నడకనా చెప్పులు లేకుండా పోవాలా చూడండి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాము ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోదాం సో ఇది టెంపుల్ యాక్చువల్గా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది గుట్ట మీద ఇంత మంచి టెంపుల్ అనేది ఎట్లాగా నిర్మించాలో ఆ రోజు చూడండి ఒకసారి పైకే ఎక్కుతున్నాము కింద పడితే మాత్రం బిస్కెటే ఇక్కడ నుండి చూడండి చాలా డేంజరస్ వే కింద పడితే బిస్కెటే ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి ఎక్కాలి వరాహ నరసింహస్వామి ఇక్కడ వరాహ నరసింహస్వామి సో మనం ఇట్లా పైకి వెళ్ళాలి ఈ గుట్ట మీద నుంచి వాటర్ వస్తుంది గుట్ట మీద నుంచి వాటర్ వస్తున్నాయి సగం కొద్ది కొద్ది దూరం అయితే వచ్చినాము సో ఇక్కడ మండపం ఉన్నది
ఈ కింద కూడా ఏమో ఉన్నది అండర్ గ్రౌండ్ ఈ కిందికి కూడా ఉన్నది బ్రో కిందికి ఉన్నది కిందికి ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నది ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటో మరి అప్పుడు దీని దేనికి వాడేవాలో తెలియదు దీని కిందికి కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఓ ఈ కింద ఇక్కడ నుంచి వెంటిలేషన్ కనబడతాయి ఇప్పుడు నాకు చూడండి ఈ డిజైన్స్ ఇంత గుట్ట మీద అసలు ఎట్లా చెక్కీళ్ళు ఇదంతా చిన్న చిన్న డిజైన్స్ ఇదంతా ఈ కార్వింగ్స్ చూడండి అసలు ఇదైతే అమేజింగ్ మీరు చూడండి ఇది చూడండి ఈ రాయిలో ఇక్కడ 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 చిన్న 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 కర్వింగ్స్ వచ్చినాయి చూడండి సో ఇవన్నీ అసలు ఎట్లా చెక్కిళ్ళంటే అర్థం కాదు చిన్న చిన్న లైన్స్ అసలు అమేజింగ్ టెక్నాలజీ చూడండి ఇప్పుడు మామూలుగా మన వరంగల్లో కానీ అటు కాకతీయుల వాళ్ళు కట్టిన గుళ్ళల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహం ఉన్నది అనుకోండి ఇది సాపుకు ఉంటుంది ఒకటేలాగా దీనికి మళ్ళీ చిన్న చిన్న మధ్యలో చూడండి చిన్న 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 ఇంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా మీకు కనిపిస్తుంది చూడండి ఇట్లా చిన్న చిన్న లైన్స్ చెక్కిళ్ళు అంటే టోటల్గా మొత్తం పైనుంచి కిందాగా చెక్కిళ్ళు అది అంటే ఇది ఒక్కటి చెక్కడానికి మినిమం ఒక 4-5 డేస్ పడుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి అయితే ఇది అయితే అమేజింగ్ చూడండి ఎంత పెద్ద ఉందో ఇది వా నాగరాజు 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 ఉన్నది ఇక్కడ ఎస్ మన పేరు ఉంది ఇక్కడ గ్రేట్ సో గ్రేట్ చూడండి గుహ ఇది ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇది వరాహ నరసింహస్వామి టెంపుల్ అది ఇది చిన్న చిన్న గుహలు చూడండి ఇటు ముందు మనకు జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వస్తుందట చూడండి ఫ్రెండ్స్ ఎన్నో ప్రయోగాలు ఇద్దాం అనుకుంటుంది కానీ ఆ చెయ్యి ఎక్కడెక్కడ దాకా వచ్చిందో ఇక్కడ చేపలు దాకెళ్ళి సంగతి పైకి ఎక్కుదాం అనుకున్నాం కానీ చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి నిమిషాలకోసారి ఆవిడ అవుతుంది రిస్క్ ఉన్నది బాగా అది కాదు ఏం చేద్దామంటే రిటర్న్ పోదామని అనుకుంటాను అయ్యో అట్లయిందా బ్రో అయ్యో కష్టం వచ్చింది నీకు కష్టం పొద్దున పోయిన వాళ్ళు ఇప్పుడు వస్తారు మనం ఇప్పుడు పోతే తెల్లారుతుంది ఇక ఎందుకు తెల్లారుతుంది పోనాడు ఎక్కటే అప్పుడు స్టార్టింగ్ ఏమంటివి ఇలాంటి కొండ నేను ఎక్కినా ఎక్కినా అది ఈ కొండ ఎక్కలే కదా నేను అదే చెప్పిన ఈనాటి కొండ ఎక్కడం వేరు ఈ కొండ ఎక్కడం వేరు అని అప్పుడే చెప్పిన నిద్ర కూడా వస్తుంది వస్తుంది నీకు ఎక్కడ జాతగా కన్ను వస్తాయి పండుకుంటే మంచి కూడా గాలి చల్లగా వస్తుంది ఓవర్ యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా ఇంత అయితే కాదు ఎట్లుంటది గేజర్ ముందర ఇంకా ఇట్ ఎట్లుంటది చూడండి ఇప్పుడు వాటర్ అనేవి పైనుంచి వెళ్ళి మనకు కింద దేవుని గుడిలోకి వెళ్తాయట సో ఎక్కడి నుంచి వస్తాయంటే తెలియదు సో ఇది ఉంది కదా సో ఇవంటే పైపులు వేసిళ్ళు పై వరకు సో గుట్ట పైనుంచెళ్ళు ఉంటాయి ఈ పైపులు అన్నిటి పైపులు వచ్చేసి ఇవో ఇది మెయిన్ ఇది నేను అనుకున్నా మామూలుగా కూర్చోడానికి గట్టిలు కావచ్చు అనుకున్నా ఇది కాకపోతే ఇది లోపల వాటర్ పోవడానికి గట్టిళ్ళట ఫ్రెండ్స్ చూడండి ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 50 సంవత్సరాలు నివాసం ఉన్న ఇల్లు ఇది సో ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా తన చేతులతో తను తవ్విన బావి ఇది